భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. భద్రాచలంలో ఈ శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా భద్రాద్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచల దేవాలయం పూర్తి విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరిస్తున్నట్టుగా ఉన్నది. ఈ రోజు 7 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఎదుర్కోళ్ల సేవ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. నవీన్ చెప్పండి, భద్రాచలంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ దినేష. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా దేవాలయం అయితే విద్యుత్ కాంతుల దగదగలతో, అదేవిధంగా చలువ పందిళ్ళు అదేవిధంగా అనేకమైన ఏర్పాటు అయితే చేసినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే భద్రాచలం సీతారామ దేవస్థానంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి అయితే సుమారు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా 100,000 మందికి పైగా ఈ యొక్క కళ్యాణానికి వస్తున్న అంచనాతోటి అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క శ్రీరామనవమిలో ఈ రోజు ముఖ్యమైన ఘట్టం అయితే ఎదుర్కోళ్ళు కార్యక్రమాన్ని ఘనంగా చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ యొక్క ఎదుర్కోళ్ళ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇదైతే చాలా సుందరంగా చూడటానికి చాలా అద్భుతమైన ఘట్టంగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క శ్రీరామనవమికి సంబంధించి వచ్చేటటువంటి ప్రతి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏర్పాట్లలో భాగంగా సుమారు 3 లక్షలకు పైగా మంచినీళ్ళ ప్యాకెట్లను, అదేవిధంగా 100,000కు పైగా మజ్జిగ ప్యాకెట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే సరిపోయేంత ఓఆర్ఎస్ ప్యాకెట్లను అయితే ఉంచినట్లు అధికారులు అయితే వెల్లడించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే రేపు శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి రేపు ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రానున్న సందర్భంగా ఈ రోజు సాయంత్రం భద్రాచలం అయితే చేరుకుంటారని కూడా తెలుసు. అదేవిధంగా మహా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి అహోబిల జీయర్ స్వామి, అదేవిధంగా దేవనాథ జీయర్ స్వాములు కూడా పుష్కరాభిషేకానికి రానున్న నేపథ్యంలో వారు రేపు సాయంత్రం భద్రాచలానికి అయితే చేరుకుంటారని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క భద్రాచలానికి రైల్వే మార్గం లేకపోవడంతో, రైళ్లు సరిపోవడం అంటే లేకపోవడంతో ప్రజలందరూ కూడా ఎక్కువగా సామాన్య భక్తులు అయితే మాత్రం ఆర్టీసీ పై ఆధారపడి ఉన్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు టీఎస్ఆర్టీ కావచ్చు, అటు ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, రెండు కూడా ఈ యొక్క భద్రాచలం చేర్చేందుకు అయితే సుమారు 400 సార్లు అయితే ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా అధికారులు నిర్ణయించారు. అయితే ఎవరికి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ యొక్క ఆర్టీసీలనైతే ఏర్పాటు చేస్తున్నట్టు భద్రాచలం డిపో మేనేజర్ కూడా తెలిపిన సందర్భం చూసుకోవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచల సీతారామ స్వామి చంద్ర కళ్యాణ మహోత్సవానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే నిన్నటువంటి ధ్వజారోహణ కార్యక్రమం అయితే కనుల పండుగ జరిగింది అనుకోవచ్చు. చూడండి, ఏదైతే మహావిష్ణువుకి ప్రీతి పాత్రుడైనటువంటి గరుత్మంతుని యొక్క చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి అష్టదిక్పాలకులు, అదేవిధంగా పంచలోక పాలకులు దేవతలను పూజించి ఆ యొక్క ప్రసాదాన్ని కూడా ఏదైతే సంతానలేమితో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకొని దాన్ని తీసుకోవడం వలన పిల్లలు పుడతారని ఒక ఉండడం వలన దానికి చాలా మంది మహిళలు అయితే ఏరినట్లుగా కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే శ్రీరామనవమి పట్టాభిషేకం రోజు ఒక కార్యక్రమం చేసుకుంటూ రేపు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోయే శ్రీరామనవమి పట్టాభిషేకానికి అయితే శ్రీరామనవమికి కళ్యాణానికి మా స్వామివారి కళ్యాణానికి అయితే భక్తులు 100,000 మందికి పైగా వస్తారని మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కూడా ఈ యొక్క ఆర్టీసీ వై సేవలు అయితే గట్టిగా ఉండాలని ప్రజలు అయితే కోరుకుంటున్నారు శిరీష. అలాగే నవీన్, అంటే చాలా అంటే దేశం నుంచి కూడా చాలా మంది భక్తులు భద్రాచలానికి అవకాశం ఉంది, వాళ్ళకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే విఐపీలు చాలా మంది ముఖ్య నేత రేపు నవమికి వచ్చే అవకాశం ఉంది, పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే ఈ నవమికి సంబంధించి పోలీస్ సిబ్బంది అయితే సుమారు 2,000 మంది సిబ్బంది అయితే ఒక విధుల్లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేటులకు ఒకటే ఒక ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏది వసతి పెంచడం ఒకటి, అంటే వసతి మాత్రమే ప్రజలకు ఇబ్బందిగా తెలుస్తుంది. అయితే ఇటు స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏదైతే తలలు ఉన్నాయో వాటిని పంపిణీకి అయితే సుమారు 70 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం చూడవచ్చు. ప్రసాద కౌంటర్లు, కానీ ఈ ప్రసాద కౌంటర్లు కూడా తగినన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క భద్రాచల కళ్యాణానికి సంబంధించి ఇటు జిల్లా ప్రజలకు ఒకటే ఒక ఆలోచన ఏంటంటే, గత ఇన్ని సంవత్సరాలు అంటే అదే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడి వరకు ఇన్ని సంవత్సరాలలో శ్రీరామనవమికి అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా వచ్చిన సందర్భం అయితే లేదు. కానీ ఈసారి వస్తారు అని, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రపతి ముర్ము ప్రతి ఒక్క పట్టాభిషేకానికి భద్రాచలం అయితే చేరుకుంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా తను 31వ తారీఖు
భద్రాచలము పూజ ఏదైతే పుష్కట్టాభిషేకం భద్రాచలంలో జరుగుతుందో దానికి రాష్ట్రపతి ముర్ము కూడా వస్తారు అని చెప్పి అధికారులు అయితే వెల్లడించినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఇటు సీఎం కేసీఆర్ రేపు పట్టాభిషేకానికి వచ్చి ప్రభుత్వం తరఫున ఈ ఏదైతే మనం చేయాల్సినటువంటి లాంఛనంగా చేయటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అన్నారు. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి భద్రాచలానికి వస్తున్నారు అని చెప్పడానికి ఎటువంటి అధికార ప్రకటన అయితే లేదు. కానీ ఈసారి అయినా ఇటు కేసీఆర్ భద్రాచలానికి వచ్చి ప్రభుత్వం తరఫున ఈ యొక్క తలంబ్రాలు ఏదైతే అంటే పట్టువస్త్రాలు సమర్పించాలని ఇటు జిల్లా ప్రజలు అదేవిధంగా ముఖ్యంగా భద్రాచల ప్రజలైతే కోరుకుంటారు. ఎందుకంటే భద్రాచలానికి ఇప్పటికీ చాలా సార్లు చాలా అయితే ప్రభుత్వం తరఫున అనేకమైనటువంటి ప్రమాణాలు చేసి చెప్పారు. కానీ ఈసారి భద్రాచలం ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చినట్లయితే భద్రాచలానికి ఎంత మేలు జరుగుతుందని అయితే ప్రజలు చూస్తున్నారు. అయితే మొత్తంగా ఇప్పుడు శ్రీరామనవమికి సంబంధించి మనం చూసుకుంటే ప్రజలకైతే వసతికి సంబంధించిన అక్కడ సమస్యలు తప్ప మిగతా అన్ని కూడా వారికి అక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసినట్లయితే మనం చూడొచ్చు శిరీష. థ్యాంక్ యూ నవీన్.